వరకు కండక్ట్ చేస్తాం. 1999 నుంచి మేము చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ రాజమహేంద్రవరంలో మనం మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా బయట కండక్ట్ చేస్తున్నాం. ఇదంతా కారణం ఏంటంటే మన కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఆ వెన్యూని ఇవ్వడం, అది చాలా గ్రాండ్గా ఆయన అరేంజ్ చేయడం. మనం మేము ఎన్నో ఇస్రోకి సంబంధించిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ప్యానెల్లో డిస్ప్లే పెట్టడానికి, పిల్లలకి అవగాహన తీసుకురావడానికి మేము ఆయన సహకరించారు. మంచి షెల్టర్ కూడా అరేంజ్ చేశారు. లోపల కూడా హాల్ కూడా చాలా విశాలంగా ఉంది పిల్లలకి వీడియోస్ అన్నీ ప్లే చేయడానికి. మేము పిల్లల దగ్గరికి వచ్చాం. ఇస్రో హెస్ కమ్ టు నియర్ టు ది చిల్డ్రన్. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు, వాళ్ళకి కావాల్సిన అన్ని మెటీరియల్ మేము తీసుకొచ్చాం వాళ్ళకి చక్కటి అవగాహన ఇవ్వడానికి. అంతేకాదు చాలా ప్రోగ్రామ్స్, క్విజ్ ప్రోగ్రామ్స్ అని, ఎగ్జామ్స్ అని, మరి డ్రాయింగ్ కాంపిటీషన్ అని అన్ని మనం మేము కండక్ట్ చేయబోతున్నాం. వాళ్ళకి చక్కటి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాం. ఎస్పెషల్ ఏంటంటే సార్, ఫస్ట్ టైం 60 చిల్డ్రన్ మేము సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారానే ఇస్రో యొక్క యాక్టివిటీస్ని మేము ప్రజెంట్ చేయబోతున్నాం డిగ్నిటరీస్ అందరికీ, వచ్చిన స్టూడెంట్స్ అందరికీ. సో దీని అందరి కారణం ఏంటంటే చెప్పినట్టు మరి కమిషనర్ గారు మొట్టమొదటిగా మనకి సహకరించారు. అంతేకాదు అసోసియేషన్స్, ప్రిన్సిపల్స్, టీచర్స్, సో మచ్ సపోర్ట్ దే గాని. ఇన్ఫ్యాక్ట్ మేము మోటివేట్ అయ్యాం వారి ద్వారా, మేము మోటివేట్ అయ్యి ఇంకా మీకు ఎక్కువగా పిల్లల గురించి చేయాలని మా ఉద్దేశం. విజయ సంస్థలో ఇస్రో వారి ఆధ్వర్యంలో మనం వరల్డ్ స్పెసిఫిక్ సెలబ్రేషన్స్ చేయబోతా ఉన్నాము. ఈ రోజు స్పేస్ అవేర్నెస్ ర్యాలీ నందంగన్రాజ్ జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు ఫ్లాగ్ ఆఫ్ చేసుకుని రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ స్పేస్ కి సంబంధించినటువంటి, వరల్డ్ స్పేస్ వీక్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆనం కళా కేంద్రంలో చేసుకుంటున్నాము. సో ఇవి బ్యాచెస్ ఆఫ్ ప్రతి 1 అవర్ లో 1000 మంది స్టూడెంట్స్ ని, అలాగే రోజుకు 10,000 మందిని స్టూడెంట్స్ ని అడ్రస్ చేసే విధంగా ఇస్రో సైంటిస్ట్, ఇస్రో నుంచి వచ్చినటువంటి టీమ్ ని దీన్ని ఆర్గనైజ్ అయిపోతా ఉన్నారు. సో వచ్చినటువంటి స్టూడెంట్స్ తెలుసుకోవడానికి స్మాల్ ఏవీ వీడియో, దాని తర్వాత వాళ్ళకి స్పేస్ మీద అవేర్నెస్ ని టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక టెస్ట్ అండ్ కొన్ని ప్రైజెస్, దాంట్లో ముందు వచ్చిన వాళ్ళకి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రాకెట్స్ లో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడతారో వాటన్నిటివి కూడా మోడల్స్, లైవ్ మోడల్స్ తీసుకురావడం జరిగింది. సో దయచేసి పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. సో ఈ మంచి సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ముందుగా ఈ కార్యక్రమానికి అసలు అవ్వడానికి కారకమైనటువంటి ఇస్రో అఫీషియల్స్ కి, అలాగే స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కి నేను ధన్యవాదాలు తెలుపుతాను.
అలా కాకుండా మన దేశంలో మన యొక్క శక్తితో మనం రూపొందించుకున్నటువంటి గగన్ ప్రోగ్రామ్ ద్వారా మనము జిపిఎస్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అప్లికేషన్స్ అంటే కూడా మీరు ఇప్పుడు ఇస్రో తెలిసిందంటే మీకు ఇస్రో యొక్క అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీకు తెలుసు ఢిల్లీలో ఉంటాయి. ఒక ఇస్రో మాత్రము బయట ఉంది ఢిల్లీ.